సోదరులు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, అలాగే ఎమ్మెల్సీకున్న బీటెక్ రవీంద్రనాథ్ గారు ఇద్దరు కూడా కలిపి ఆమర నిరాహార దీక్షకి మన 20 తారీఖున కూర్చోవటం, మరి ఆ రోజు నుంచి ఈరోజు దాకా కూడా దానికి బ్రహ్మాండమైన స్పందన లభించిన విషయం మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అటు ప్రజాప్రతినిధులతో పాటు వేలాదిగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్పందించి ఆ దీక్షని విజయవంతం చేస్తూ ఉన్నారు. మరి నిన్నగాక మొన్నైతే ఎమ్మెల్సీ రవిది ఆరోగ్యం విషమించడంతో జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అధికారులతో మాట్లాడి డాక్టర్స్తో కూడా సమీక్షించి ఆ రోజు నేను కూడా అక్కడే ఉన్నాను. మొత్తం అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను హాస్పిటల్కి షిఫ్ట్ చేయకపోతే తీవ్రమైన ఇది ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో షిఫ్ట్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కలెక్టరు, ఎస్పీ, అలాగే రిమ్స్ సూపరింటెండెంట్, డాక్టర్స్ టీం అందరూ కూడా అందరూ దీని మీద ఆ రోజు రవిని బలవంతంగా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే రవి హాస్పిటల్లో షిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఆ దీక్షని కొనసాగిస్తాను నేను. ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉంటాను తప్ప దీనికి ఇచ్చేయను అని చెప్పి ఆయన హాస్పిటల్లో కూడా దీక్ష కొనసాగిస్తూ ఉన్నాడు. మరి సీఎం రమేష్ గారు అయితే నిన్న సాయంత్రం కూడా నేను అక్కడ డాక్టర్స్తో కూడా మాట్లాడి ఏంటి ఆరోగ్య పరిస్థితి అంటే వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం డిలే చేస్తే అతని ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పని ఆ డాక్టర్లు అందరూ కూడా బృందం చెప్పడం జరిగింది. మరి నిన్న మొన్న కూడా మన ఎంపీలందరూ కూడా ఢిల్లీలో స్టీల్ మినిస్టర్ని కలిసి ఈ విషయాలంతా చెప్పడం, అయితే అక్కడ విచిత్రంగా స్టీల్ మినిస్టర్ గారు కూడా ఏదైతే కొన్ని కుంటి సాగులు చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా మాకు 2 అంశాలపైన మాకు నివేదిక రాలేదు. ఒకటి ల్యాండు, రెండోది మైన్ సంబంధించిన కూడా అవన్నీ కూడా పూర్తిగా అవాస్తవాలు. ఎందుకంటే వాటన్నిటికీ కావాల్సిన సమాచారం అంతా కూడా 22వ తారీఖే అన్నీ ఇవ్వడం జరిగింది. మరి వాటికంటే కూడా ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక రియల్ టైం గవర్నమెంట్ ఉంది. ఇంకా ఏదైనా మీకు సమాచారం కావాలన్నా లేకపోతే ఇంకోటి క్లారిఫికేషన్ కావాలన్నా కూడా వితిన్ నో టైం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేరుగా ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు కుంటి సాగుల పేరుతో దీన్ని కాలయాపం చేయకుండా వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఏదైతే స్టీల్ ప్లాంట్ మనం చట్టంలో చెప్పి మనం ఎన్నికల సమయంలో ప్రామిస్ చేసామో దాన్ని వెంటనే ఆమోదించి దాన్ని కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తూ ఒకసారి రేపు సీఎం గారు కూడా కడపొస్తూ ఉన్నారు. ఏదైతే రమేష్ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా వాకప్ చేసి అక్కడ ఏం చేయాలంటే కూడా ఒక డిసిషన్ తీసుకుందానికి అవకాశం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగినట్టుగా ఏదైతే ఢిల్లీలో నిన్న స్టీల్ మినిస్టర్ని కలిసిన తర్వాత ఎంపీలు అక్కడ కూర్చున్నప్పుడు క్యాజువల్గా మాట్లాడుకున్నప్పుడు కొన్ని వాళ్ళు ఏదో మాట్లాడినట్టుగా బయట మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని అసలు అందులో వాస్తవాలు ఏంటి, ఇది ఏమన్నా కట్ అండ్ పేస్ట్ల కింద ఉన్నాయా ఏంటనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఇది ఏదో ఆషామాషిగా తీసుకునే వ్యవహారం కాదు దీక్షలు అంటే. అక్కడ ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళు చేస్తున్న దీక్షని డైల్యూట్ చేసే విధంగా ఇలా అనుకోవటం మాత్రం ఎవరు కూడా దాన్ని హర్షించరు. డెఫినెట్గా ఇది సీరియస్ తీసుకోవాల్సిన విషయమే. కాకపోతే అది వాళ్ళు ఆ విధంగా అన్నారా అనేది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది కట్ అండ్ పేస్ట్ల కింద మనకి చూసుకున్నారు తప్ప సరదాగా మాట్లాడుకుంటే ఏదో దాన్ని ఇట్లా వచ్చిందని ఏదో సంథింగ్ చెప్తా ఉన్నారు. బట్ ఏదేమైనా దాన్ని మనం విచారించాల్సిన అవసరం. సార్, మెకాన్ కమిటీ రిపోర్ట్ చెప్పినట్లు ఇప్పుడు అందుకే నేను మేమన్నా అంటే మీకు ఏ మెకాన్ రిపోర్ట్లు అంటున్నారో లేకపోతే భూమి గురించి అంటారో వీటన్నిటికీ మీరు అడిగిన వితిన్ 24 అవర్స్లో మేము అన్నీ కూడా క్లారిఫైడ్ సిద్ధంగా ఉన్నాం. మీరు చట్టంలో చెప్పి 4 సంవత్సరాల నుంచి ఇంకా ఫీజిబిలిటీ గురించి స్టడీ చేస్తూ ఉన్నాం, మెకాన్ రిపోర్ట్ ఇవ్వలేదు లేకపోతే ఇంకొకరు ఇవ్వలేదు లేకపోతే ఇంకొకరు సంబంధం లేదని చెప్పి చెప్పడం ఇది ఎవరు కూడా హర్షించరు, ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఇంటెన్షనల్గా పర్పస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్కి కావాలని మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. మీరు ప్రత్యేక హోదా గురించి ఆ రోజు పార్లమెంట్లో వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు ఏ విధంగా పోరాటం చేసినారని చెప్పి సన్మానాలు చేసుకున్నారు మీకు గుర్తుంది. అటువంటిది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు, విస్మరించారు. అలాగే విశాఖ రైల్వే జోన్ అందరూ కూడా క్లియర్గా చెప్పారు ఇట్స్ ఓన్లీ పొలిటికల్ డిసిషన్, ఆ డిసిషన్ తీసుకోవడం కోసం 4 సంవత్సరాలు పూర్తి అయ్యాయి, ఇంకా పరిశీలిస్తామంటున్నారు. మీరు పరిశీలిస్తామంటే 10 ఏళ్ళు, ఆలోచిస్తామంటే 5 ఏళ్ళు ఇట్లా చేస్తామంటే మీకు ఎప్పటికీ అవుతాయి. ఎలక్షన్ టైంలో మీరు మేనిఫెస్టోలో పెట్టారు, చట్టంలో పొందుపరిచారు, అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో చెప్పారు. ఇవన్నీ అంశాల్లో ఏ ఒక్కటి జోన్ ఇవ్వలేదు, హోదా ఇవ్వలేదు, క్యాపిటల్కి కావాల్సిన సాయం చేయట్లేదు, జగరాజపట్నం పోర్ట్ రావట్లేదు, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మనం చూస్తూ ఉన్నాం. వైజాగ్లో ఐఎం పెట్టాం, ఎక్కడ నడుస్తుంది ఐఎం ఈరోజు? ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో తాత్కాలిక నడుస్తూ ఉంది. ఒక ఐఏఎం అంటే ఎలా ఉండాలంటే కొన్ని 200-300 ఎకరాల ల్యాండ్స్లో ఎంతో విలువైన బిల్డింగ్స్ తోటి ఒక బ్రహ్మాండ క్యాంపస్ రావాలి. అలాగే ఐఐటీ ఉంది, ఎన్ఐటీ ఉంది, ఒక వాసవైన ఒక ఇంజనీరింగ్ గదిలో పెట్టాం. అక్కడ అడ్మిషన్లు ఎక్కువయ్యి అక్కడ అకామిడేషన్ లేక పిల్లలు మేము చేరమంటా ఉన్నారు.
అలాగే ఐఐటీ కానీ ఐఎస్ఆర్ కానీ ఇవన్నీ కూడా ఒక తాత్కాలిక అద్దె భవనాల్లో లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇటువంటి చోట్ల ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ రన్ అవుతా ఉన్నాయి. ఒక వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో రెండు నేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఒకటి పెట్రోలియం యూనివర్సిటీ, రెండోది ఐఐఎం. ఒక స్టేట్ యూనివర్సిటీలో రెండు నేషనల్ ఇన్స్టిట్యూట్ రన్ అవుతా ఉన్నాయి. పరిస్థితి ఇలాగ ఉంది. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకి చట్టంలో చెప్పారో లేకపోతే ఎన్నికల సమయంలో చెప్పారో పార్లమెంట్లో హామీ ఇచ్చారో అవన్నీ కూడా వెంటనే నెరవేర్చకపోతే 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఎలాంటి పరిస్థితి వస్తుందో రేపు భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి రాబోతుంది. ఇస్తామని అంటే ఇప్పుడు నిన్న స్టీల్ మినిస్టర్ ఇంకా టైం పడుతుంది, మేము స్పష్టమైన హామీ ఇవ్వలేని అంటున్నాడు. ఇష్టం ఎవరు తెలుస్తుంది? ఇప్పుడు అందుకే నిన్న రమేష్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒకవేళ మీరు ఏమైనా క్రెడిట్ గిట్ కావాలనుకుంటే మేము ఓపెన్గా అనౌన్స్ చేస్తాం, ఇది భారతీయ జనతా పార్టీ వల్లే వచ్చిందని చెప్పి అనౌన్స్ చేస్తాం, ఆ క్రెడిట్ మీకే ఇస్తాం, మీరు స్టీల్ ప్లాంట్ ఇవ్వండి అని అడిగారు. ఎందుకంటే ఒక స్టీల్ ప్లాంట్ అంటే మనం వైజాగ్ చూస్తున్నాం దాని ఇంపాక్ట్ ఏంటనేది. ఒక సిటీ ఫేస్ లిఫ్ట్ నైసర్గిక స్వరూపు మారిపోద్ది, వేలాది మందికి ఉపాధి, ఇండైరెక్ట్గా కొన్ని యాన్సిలరీ ఇండస్ట్రీస్ అటువంటి వచ్చే స్టీల్ ప్లాంట్ వస్తే వాళ్ళ జిల్లా బాగుపడుద్ది, ఒక బ్యాక్వర్డ్ జిల్లా ఉద్దేశంతో వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ప్రాణత్యాగాలు సిద్ధం పడ్డారు. కాబట్టి వాళ్ళకి క్రెడిట్ క్వశ్చన్ అయితే బీజేపీకి క్రెడిట్ ఇద్దాం అందరం కలిపి, మా అందరం కలిసి మళ్ళీ బహిరంగ సభ పెట్టి ఇది భారతీయ జనతా పార్టీ వల్ల వచ్చిందని కూడా చెప్తాం. కావాల్సి అంటే మాకు స్టీల్ ప్లాంట్ ఇవ్వమనండి. పదే పదే ఎక్కడ చేయట్లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి నిజంగా అనంతపురంలో జరిగినా లేకపోతే మన తిరుపతిలో జరిగినా కూడా వాళ్ళు ఎందుకు ఇలా జరుగుతుంది, పబ్లిక్లో ఇలాంటి రివోల్ట్ ఎందుకు వస్తుంది కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళని నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా మొండిచో చూపిస్తున్నారు ప్రజలు అర్థం చేసుకొని వాళ్ళు ఆ స్పాంటేనియస్గా ఆ ఉక్రోషం ఆగ్రహం వస్తూ ఉంది. దాన్ని వాళ్ళు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. అది తగ్గాలంటే డెఫినెట్గా వాళ్ళు చెప్పిన హామీలు అమలు చేయమనండి. ఎవరు కూడా ఆగ్రహించరు.